శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా నమః సనాతనం ప్రేక్షకులకు శుభోదయం రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో ఒకటో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కూడా మకర రాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం ఈ పదిహేను రోజులు కూడా మీకు వ్యయంలోకి బుధుడు ప్రవేశిస్తూ ఉండగా శుక్రుడు కూడా వ్యయంలోకే ప్రవేశిస్తూ ఉన్నాడు ఇవి ప్రధానమైనటువంటి ఫలితాన్ని నిర్దేశం చేస్తున్నాయని చెప్పుకోవాలి ఏలినాడు శని ఉండనే ఉన్నది మిగతా గ్రహాలన్నీ కూడా యథావిధిగా ఎప్పట్లానే సంచారం చేస్తున్నాయి వాటిలో పెద్దమైనటువంటి మార్పులు ఇవి కూడా లేవు ఈ పదిహేను రోజులు మీకు సహకరించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ వస్తున్నది కనుక జాగ్రత్తలు తీసుకోవడం అనేది ఇంక ఇక్కడి నుంచి కూడా ప్రారంభం చేయాలి ముఖ్యంగా ఉద్యోగపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి రిస్క్ తీసుకోవడానికి ఇది ఎంత మాత్రం కూడా అనుకూలమైనటువంటి కాలం కాదు చర్మ సంబంధమైనటువంటి అనారోగ్యాలు పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి కొంతమందికి ఏమవుతాయనంటే కనుక పలానా అనారోగ్యం అని చెప్పని చెప్పడానికి అవకాశం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్ళేంత పెద్దమైనటువంటి అనారోగ్యాలు ఉండవు అలానే ప్రశాంతంగా ఇంట్లో ఉండడానికి అవకాశాలు కుదరవు ఇలా ఉంటూ ఉంటుంది మానసిక చింత విపరీతంగా పెరుగుతూ ఉంటుంది చిన్నపాటి అనారోగ్యాలు అనేటప్పటికి కూడా అవి కొంచెం పెరగడానికి కానీ ఇక్కడ అవకాశాలు అనేవి అధికమవుతూ ఉన్నాయని చెప్పుకోవాలి రుణ ప్రయత్నాలు కూడా తప్పకపోవచ్చు అంటే ఆర్థిక స్థితిగతులు కూడా అంత మెరుగ్గా ఉండట్లేదు అనేటువంటి మాటనే మనం ఇక్కడ స్పష్టంగా చెప్పుకోవాలి గతంలో చేసినటువంటి రుణాలు తీర్చండి అనేటువంటి ఒత్తిడి కూడా ఇక్కడ బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటివారు మిమ్మల్ని కాస్త అపార్థం చేసుకుంటారని చెప్పుకోవచ్చు కాలం కలిసి రావట్లేదు దైవం అనుకూలించట్లేదు అదృష్టం అనుకూలించట్లేదు ఇలాంటి పదాలన్నీ కూడా మనం ఇక్కడ వాడుకోవడానికి అవకాశాలు అనేటువంటివి అయితే పుష్కలంగా కనబడుతున్నాయి ముఖ్యంగా బాధ్యత తెలియనటువంటి వారు కొంతమంది ఉంటారు అంటే వీరు ఎవరిని పట్టించుకోరు సంఘంతో కానీ దేనితో కానీ పని లేదు ఎంతసేపు వాళ్ళ ఆనందం ఏదో వాళ్ళది నేను తిన్నానా నేను పడుకున్నానా నేను ఆనందంగా ఉన్నానా అనేటువంటి ఒక వర్గం ఉంటారు అటువంటి వారికి మాత్రమే ఈ కాలం బాగుంది ఎవరైతే బాధ్యతగా ఉంటూ ధర్మయుతంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇక్కడ కనబడుతున్నాయని చెప్పుకోవచ్చు కనుక అన్నిట్లోనూ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసినటువంటి కాలమే మకర రాశి వారికి ఇక్కడ గోచరిస్తున్నది అని చెప్పుకోవాలి క్రైిక్రియాల విషయంలో కూడా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది శుభకార్యాల విషయంలో తొందరపాటు అనేటువంటిది ఎంత మాత్రం కూడా పనికిరాదు తరోగా ఎంక్వైరీస్ చేసుకున్నటువంటి తర్వాత మాత్రమే ఈ వివాహాది శుభకార్యాల విషయంలో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి తీర్థయాత్రలు కావచ్చు విహారయాత్రలు కావచ్చు ఏవైనప్పటికీ ప్రయాణాలలో కొంచెం ఒడుదుడుకులు అనేటువంటివి మాత్రం అధికంగా ఉంటాయి నీటి మార్పు వల్ల కలిగేటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనక తప్పనటువంటి స్థితే ఏర్పడుతున్నదని చెప్పుకోవాలి కొన్ని వస్తువులు కనుమరుగడానికి అంటే పోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి ఇలా పోతాయి అనేది కూడా చాలా విచిత్రంగా ఉంటుంది పెట్టినటువంటి చోటవి కనబడవు అది ఎక్కడ మాయమైపోయిందో తెలియదు ఎప్పుడు పోయిందో తెలియదు ఇట్లా అవ్వడానికి కూడా అవకాశాలు ఉండడానికి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి రిజిస్ట్రేషన్లు డాక్యుమెంటేషన్లు ఇలాంటి వ్యవహారాల్లో ఈ దస్తావేజులకు సంబంధించినటువంటి వాటిల్లో ఒప్పంద పత్రాలకు సంబంధించినటువంటి వాటిల్లో అవకతవకలు జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీటిలో కూడా జాగ్రత్తలు తీసుకోండి అనుభవకుల యొక్క సలహాలు సూచనలు మేరకు మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఈ రాశి వారు ఈ పదిహేను రోజులు కూడా మారకుండా ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అలానే మంగళవారం నాడు శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి నూట ఎనిమిది తమలపాటులతో అర్చన చేయించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన వచ్చేమారు మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి